నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను నాగేశ్వరి తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ స్కామ్ తర్వాత అతిపెద్ద పెద్ద స్కామ్ పౌర సరఫరాల శాఖలోనే జరిగిందని ఈ శాఖలో జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు శనివారం నల్గొండలో వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోరుతూ శనివారం నల్గొండలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సంజయ్ మీడియాతో మాట్లాడారు పౌర సరఫరాల శాఖ బిఆర్ఎస్ పాలన నుంచే అవినీతి ఆరోపణలకు అక్రమాలకు అడ్డంగా మారిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా అదే పరిస్థితి కొనసాగుతోందని ఆరోపించారు రైతుల వద్ద ధాన్యం సేకరించి ఎఫ్సిఐ అప్పగించేందుకు మధ్యవర్తిగా ఉండే ఈ శాఖ ఎందుకు నష్టాల్లో ఉందో ప్రభుత్వం జవాబు చెప్పాలన్నారు కాళేశ్వరం విచారణ కొండను తవ్వే ఎలుకను పట్టినట్లుగా ఉందని పౌర సరఫరాల శాఖలో అవినీతిపై విచారణ కాళేశ్వరం వల్లే మిగిలిపో న్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనైనా పరిస్థితి మారుతుందనుకుంటే అదే పరిస్థితి కొనసాగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు రైస్ మిల్లర్ల అసోసియేషన్ లోని కొంతమంది నాయకులు అక్రమార్కులు ఉన్నారని వీరు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ నాయకులకు లంచాలు ఇస్తూ మచ్చగా చేసుకుంటున్నారని ఆరోపించారు రైస్ మిల్లర్ల నుంచి గతంలో నాయకులకు ముడుపులు ముట్టాయని ఏ నాయకుడికి ఎంత ముట్టాయో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కేంద్రం బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేందుకు తాము సహకరించామన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఆర్ కుటుంబం ఎలా అక్రమాలను పాల్పడ్డారో అదే తరహాలో కాంగ్రెస్ నాయకులు వేల కోట్ల అక్రమాలు సంపాదించుకొని ఆ డబ్బును ఢిల్లీకి పంపుతున్నారని ఆరోపించారు